वेलकम बैक टू माय चैनल। सो ई रोज वीडियो लो एंटंटे नेनु पाप कोसम कोंचेम शॉपिंग चेसानु फस्ट ट्राई नुंची। सो आ ड्रेसेस अन्नी कूडा ई रोज वीडियो लो नेनु मीकु शेयर चेसुकोबोतुन्नानु। सो कोन्नि वच्ची रेगुलर वेयर तीसुकुन्नानु, कोन्नेमो बयटिकि वेल्ते वेसुकोवडानिकि, इंका फेस्टिव कोसम कोन्नि एथ्निक वेयर अला तीसुकुन्नानु। सो अवन्नी कूडा ई रोज वीडियो लो नेनु मीकु चूपिंचबोतुन्नानु। सो फर्स्ट वन वच्चे पैजामा सेट तीसुकुन्नानु कंप्लीटली रेड कलर लो। इदेंटंटे कॉलर मॉडल वच्चेसिंदि। ई टाइप आफ सेट अयिते पापकि इप्पटिवरकु वेयलेदु। सो ओकसारि इला कॉलर मॉडल ट्राई चेद्दाम अनि चेप्पि तीसुकुन्नानु। దీనికి ఏంటంటే ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చేసి పైన ఇలా కాలర్ వచ్చేస్తుంది అండ్ దీనిపైన ఇలా కంప్లీట్ గా స్టార్ ప్రింట్ ఉంది అన్నమాట। సో ఇలా వేస్తే అంటే చాలా బాగుంది అండ్ ఇలా వచ్చి అండ్ ఇలా కాలర్ వచ్చేసి ఫ్రంట్ బటన్ క్లోజర్ ఇచ్చారు। సో ఫ్రంట్ బటన్స్ అండ్ దీనికేమో ఇలా పైజామా వచ్చింది। నైట్ వేర్ కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ కమింగ్ వింటర్ వస్తుంది కదా, సో ఇలా ఫుల్ కవర్డ్ ఉండాలి అని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను। అండ్ ఈ మోడల్ అయితే నేను పాప ట్రై చేయడం ఫస్ట్ టైం అండ్ చాలా బాగుంది దానికి వేస్తే కూడా। అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బేబీ హగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ 700 ఉంది, బట్ నాకు 450 కలా వచ్చింది। అండ్ నెక్స్ట్ కూడా ఏంటంటే డైలీ వేర్ కోసం ఇలా ఫుల్ స్లీవ్ లో పైజామా సెట్ తీసుకున్నాను ఇంకొకటి। సో ఏంటంటే నాకు ఎక్కువ ఇలా పైజామా సెట్స్ లాగా లేవు, కొన్ని ప్యాంట్స్ కొన్ని టాప్స్ అలా ఉన్నాయి, వాటిని నేను పేరప్ చేసి వేస్తుంటాను కానీ నాకు ఎక్కువ ఇలా పైజామా సెట్ లాగా లేదు। సో ఇది కూడా ఏంటంటే బేబీ హగ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను। స్కై బ్లూ పైన వైట్ ప్రింట్ అనమాట, వైట్ కలర్ హార్ట్స్ వచ్చేసాయి, కలర్ అయితే చాలా బాగుంది। అండ్ దీనికి ఏంటంటే దీనికి కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఎడ్జ్ దగ్గర ఏంటంటే ఇలా ఎలాస్టిక్ డీటెయిలింగ్ వచ్చింది అండ్ పైన ఏంటంటే ఇంకో చిన్నగా ఇలా వైట్ కలర్ బోల్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఏంటంటే కంప్లీట్ గా బటన్స్ రాలేదు। ఇందాక చూసిన దానికి ఏంటంటే ఫ్రంట్ కంప్లీట్ గా ఓపెన్ షర్ట్ మోడల్ కదా బటన్స్ వచ్చేది, ఏంటంటే ఓన్లీ ఒక 2 బటన్స్ వచ్చాయట వేయడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా। ఇది కూడా బేబీ హగ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఇవాళ నేను చూపించేవన్నీ కూడా నేను బేబీ హగ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను। ఇది కూడా వచ్చి నియర్లీ 600 ఉంది, బట్ నా ప్రైస్ వచ్చేసి 450 కలా వచ్చింది। నెక్స్ట్ ఏంటంటే దానికోసం జీన్స్ తీసుకున్నా, ఇది కూడా బేబీ హగ్ బ్రాండ్ నుంచి, ఎలాస్టిక్ వచ్చేసి ఇక్కడ బటన్ ఇచ్చారు, డార్క్ బ్లూ కొంచెం షేడెడ్ వచ్చేసింది అండ్ సైడ్ కి ఏంటంటే ఇలా స్ట్రైప్స్ వచ్చాయి అనమాట, 2 సైడ్స్ కూడా రెడ్ అండ్ సిల్వర్ కలర్ లో వచ్చింది స్ట్రైప్ కూడా అండ్ ఇక్కడ సైడ్ కి ఇక్కడ స్టార్స్ ఇచ్చారంటే ఉంటుంది। సో ఇది కొంచెం నేను పెద్ద సైజ్ తీసుకున్నాను, రెగ్యులర్ గా మనం జీన్సెస్ వేయం కదా, నియర్లీ 699 ఉంది బట్ నాకు ఇది 450 కలా వచ్చింది। సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, సో బయటకి ఎక్కడికి అని వెళ్ళినా కూడా ఇలా జీన్సెస్ వేసి పైన షర్ట్ సెట్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా తీసుకున్నా। అండ్ నెక్స్ట్ ఏంటంటే జీన్స్ కి సెట్ అయ్యేలాగా ఒక స్వెట్ షర్ట్ తీసుకున్నాను। సో ఇది కంప్లీట్లీ ఏంటంటే కాటన్ అనమాట, సో లైట్ పీచ్ పింక్ కాంబినేషన్ లో పైన వచ్చేసి స్ట్రైప్డ్ అనమాట, పైన పీచ్ పార్ట్ వచ్చింది, మధ్యలో ఏమో వైట్ కలర్ అండ్ కింద బ్లూ కలర్ వచ్చింది, ఫుల్ స్లీవ్స్ వచ్చి రౌండ్ నెక్ ఉండా అండ్ ఇక్కడ స్పార్కిల్ అని చెప్పి యెల్లో కలర్ అండ్ కొంచెం గోల్డ్ కలర్ లో ఎంబ్రాయిడరీ చేసిందండి। సో దీనికి ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చేసి సైడ్ ఎట్ ద ఎండ్ లో ఎలాస్టిక్ డీటెయిలింగ్ వచ్చింది। జీన్స్ కి అలా ఇది పేర్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను। ఇదైతే నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం రెగ్యులర్ గా ఇది వేసుకోదు కదా, ఆ టైం కూడా నేను బాబా షెటర్స్ తీసుకున్నాను బట్ అది అసలు ఎక్కువ వేసుకోలేదు। సో ఇది కొంచెం పెద్దగా అయినా కూడా ఒక 1 ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను 3 to 4 ఇయర్స్ ప్రిఫర్ చేశాను అండ్ ఎప్పుడైనా ఇంట్లో బాగా చల్లగా ఉన్నా కూడా స్వెటర్ లా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను। లాస్ట్ టైం ఏంటంటే నేను తీసుకున్న స్వెటర్స్ అన్ని కూడా హార్డ్లీ ఒక 5 టైమ్స్ వేసి ఉంటది, ఒక స్వెటర్ అయితే అసలు కొత్తది అసలు యూజ్ కూడా చేయలేదు, సో అందుకే నేను ఇది 3 to 4 ఇయర్స్ ప్రిఫర్ చేశాను। సో ఇది కూడా వచ్చి ఏంటంటే బేబీ హగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చి నియర్లీ 650 అలా ఉంది, బట్ నాకు ప్రైస్ వచ్చేసి నియర్లీ 450-480 ఆ రేంజ్ లో వచ్చింది। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పండగ కోసం అని చెప్పి కొంచెం ఎథ్నిక్ వేర్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను। నేను ఫస్ట్ ఇయర్ లో ఎథ్నిక్ వేర్ ట్రై చేయలేదు, ఎక్కువ ఫ్రాక్స్ అండ్ వెస్టర్న్ వేర్ అలా తీసుకున్నాను। సో ఇది ఏంటంటే లెహంగా చోలి తీసుకున్నాను అనమాట, దివాళీకి అలా ట్రై చేయొచ్చు అని చెప్పి, ఏంటంటే లెహంగా చోలి ఇంకా దీనికి ఇలా దుపట్టా కూడా వస్తుంది, ఇది మాక్సిమం దుపట్టాలు ఏవి వచ్చిన డ్రెస్సెస్ కి పక్కకు పెట్టేయడం అవుతుంది, చూద్దాం వేసుకుంటదేమో అని చెప్పి తీసుకున్నాను। సో దీనికి ఏంటంటే చిన్నగా టాప్ వచ్చేసి మనకి ఇలా స్లీవ్లెస్ వచ్చేసి పైన ఇలా బోలాగా ఇలా వచ్చిందండి, కంప్లీట్లీ లైట్నింగ్ ప్రింట్ వచ్చింది అనమాట ఫ్లోర్ అంతా, కొంచెం బీచ్ కలర్ పైన ఇలా గ్రీన్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అలా కాంబినేషన్ లో కంప్లీట్లీ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట ఎథ్నిక్ ప్రింట్ అండ్ బ్యాక్ వచ్చి ఇలా బటన్ క్లోజర్ ఇచ్చారు। సో ఇది ఏంటంటే స్లీవ్లెస్ రౌండ్ నెక్ అండ్ దీనికి సెట్ అయ్యేలాగా స్కర్ట్, దీనికి సెట్ అయ్యేలాగా లెహంగా వచ్చింది అనమాట ఎలాస్టిక్ డీటెయిలింగ్ తోటి। ఈ క్లాత్ ఏంటంటే కంప్లీట్లీ మనకి థ్రెడ్ పైన చమ్కీ వర్క్ వస్తుంది కదా, సో అలా ఉంది, దీనిపైన ఇలా మనకి చమ్కీ వర్క్ వచ్చేసి దానిపైన ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చింది అనమాట। సో ఇది అండ్ దీనికి ఇలా చున్నీ ఇచ్చారు అండ్ ఈ దుపట్టకి ఏంటంటే మనకి బార్డర్ లో ఇలా ఎంబ్రాయిడరీ చేసింది,
సో ఇది వచ్చేసి బేబీ హగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి నియర్లీ 2800 ఉంది బట్ నాకు 2000 కి వచ్చింది ఇదన్నమాట ఫస్ట్ ఇయర్ నేను పాపం తీసుకున్న డ్రెస్సెస్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై.